ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిల్లల్లో చిగురు వాపు, దాని యొక్క లక్షణాలు, మనం ఏ విధంగా ఇంత దగ్గర కొంతవరకు దాన్ని రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలము అనేది. సో అసలు చిగురు వాపు అంటే ఏంటి? మనము ఈ చిగురు వాపు పిల్లలకి పెద్దలకి అందరికీ ఒకేలా ఉంటుందండి, కానీ పిల్లల్లో ఇంకొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏమవుతుంది, మన నోట్లో ఏదైనా తిన్నప్పుడు బ్యాక్టీరియా అవి పళ్ళ మధ్యలో ఇరుక్కుని చిగుర్లు నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఒకేలా ఉంటుంది. నేను చెప్పాను కదా పిల్లల్లో ఎలా మారుతుంది అంటే ఎలా డిఫరెంట్గా ఉంటుంది అంటే, పిల్లలకి పాల పళ్ళు ఉంటాయి. సో ఈ పాల పళ్ళు అన్నీ ఇలా దగ్గర దగ్గరకు ఉండవు. మనకి పర్మనెంట్ పళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళకి అన్నీ దగ్గర దగ్గరకు ఉంటాయి, కానీ పిల్లలకి చాలా దూరం దూరంగా ఉంటాయి. సో ఆ దూరం దూరంగా ఉన్నప్పుడు మనకి ఫుడ్ అనేది పళ్ళ మధ్యలో ఇరుక్కోవడం చాలా సహజంగా జరిగే విషయం. సో ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి చిగురు కొంచెం ఇన్ఫెక్ట్ అయినట్టు, ఎర్రగా వాచినట్టు అలా అనిపిస్తుంది. సో దీన్నే చిగురు వాపు అని కూడా అంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పళ్ళు కొంచెం దూరంగా ఉండి ఎక్కడైనా ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల కావచ్చుంది. ఇంకొకటి, పిల్లలు చాలా మంది పిల్లలు పేరెంట్స్ మనం తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం, వీళ్ళు సరిగా బ్రష్ చేయరండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు, లేకపోతే పేస్ట్ ఎక్కువ తినేస్తారు కానీ బ్రషింగ్ చేయరండి ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో పిల్లలు అందరూ అలాగే ఉంటారండి. వీళ్ళకి ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ అనేది సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఈ పళ్ళ మధ్యలో ఇందాక చెప్పినట్టు ఖాళీలు ఉంటాయి, అలాగే సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఫుడ్ ఎక్కడిదక్కడే ఉండిపోయి ఫుడ్ ఇరుక్కు ఉండిపోతుంది. ఇంకొకటి, కొంతమంది పిల్లలు ఏంటి యుక్త వయసుకి వస్తారు. సో యుక్త వయసుకి వచ్చే పిల్లల్లో కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా చిగురు వాపు అనేది వస్తుంది. ఇంకా ఎక్కడైనా కూర్చున్నా కూడా అక్కడ ఫుడ్ ఇరుక్కుపోయి కూడా ఈ చిగురు వాపు అనేది వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, మనం ఇందాక చెప్పుకున్నవే కాకుండా ఇంకొంతమంది పిల్లలు, అంటే పిల్లలంటే మనం పెద్ద ఏజ్ గ్రూపే మాట్లాడట్లేదు, అంటే పర్మనెంట్ పళ్ళు ఉన్న వాళ్ళకే కాదు, పిల్లలంటే పాల పళ్ళు పర్మనెంట్ పళ్ళు ఉన్న వాళ్ళు కూడా కదా. సో ఈ పాల పళ్ళు నుంచి పర్మనెంట్ పళ్ళు ఎప్పుడైతే వస్తాయో, పాల పళ్ళు నుండి పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తూ ఉంటుంది చాలా మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇలా వచ్చేటప్పుడు ఈ పాల పళ్ళు కదులుతూ ఉంటుంది. సో వాళ్ళు బ్రష్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంచెం నొప్పి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఇలాంటి పిల్లల్లో ఎక్కువ చిగురు వాపు చూస్తూ ఉండొచ్చు. ఇంకొకటి, మనం చెప్పుకున్నట్టు యుక్త వయసు పిల్లల్లో కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల చిగురు వాపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, చాలా వరకు వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న పిల్లల్లో ఎక్కువ చిగురు వాపు చూడగలుగుతాం. ఇంకొకటి, మామూలుగా మనం జనరల్ హెల్త్ అంటే జనరల్ హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం కొంతమందికి చాలా రేర్గా చూస్తూ ఉంటాము, బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఫిడ్స్ ఉన్నా ఇతరతర ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే చిన్నపిల్లల్లోనే కొంతమందికి షుగర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, సో అలా జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చిగురు వాపు అనేది వస్తూ ఉంటుంది. సో ఈ చిగురు వాపులో కూడా చాలా, అంటే చూడడానికి అన్నీ ఒకేలా ఉన్నాయండి, వాటి యొక్క కాజ్ అంటే వాటిని కలుగు చేసే మెయిన్ కాజ్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. అది మనకి మనం ఇంట్లో చూసుకుంటే తెలియదు. ఎప్పుడైనా చిగురు వాపు ఉంది పిల్లల్లో అంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదిస్తే బాగుంటుంది. సో ఇవన్నీ కాకుండా కొంతమందికి చాలా హ్యాబిట్స్ ఉంటాయి, అంటే నోట్లో వేలు వేసుకోవడం కావచ్చు, లేకపోతే మనం చాలా కామన్గా చూసేది, తరచుగా మనం ఏం చూస్తాం, చాలా మంది పిల్లలు నోరు తెరిచి పడుకుంటారు. సో నోరు తెరిచి పడుకోవడం కానీ లేకపోతే చాలా రోజంతా కూడా నోరు తెరిచే ఉంచుతారు. సో నోటి అంటే నోటితో గాలి తీసుకుంటున్నారు వాళ్ళు, అది మనం గమనించాలి. సో నోటితో గాలి తీసుకున్నప్పుడు ఇదంతా డ్రైగా అయిపోతుంది కదా. సో డ్రైగా అయిపోయినప్పుడు కూడా బ్యాక్టీరియా ఎక్కువయ్యి చిగురు వాపు అనేది వస్తుంది. ఇది కాకుండా మనం క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకునే పిల్లల్లో కూడా ఫుడ్ అది ఎక్కువ ఇరుక్కుంటూ ఉండడం వల్ల మనకి చిగురు వాపు అనేది వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, ముక్కులో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, అంటే కొంతమందికి ముక్కు లోపల బ్లాక్స్ బ్లాకేజ్ ఉంటాయి, అంటే ముక్కు ఈ సైడ్స్ ఉండే కంటులు అవి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి.
సో అలాంటి పిల్లలు కూడా నోటి నుంచి దాలు తీసుకుంటారు. సో వీళ్ళందరికీ మనం చెప్పుకున్న పైన చెప్పుకున్న వీళ్ళందరికీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని మనం ముందు ఇంట్లో అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ మనకి ఏమైనా తెలియట్లేదు అంటే దంత వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇవన్నీ మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదండి. సో అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మనకి ఏం చెప్పరు, అమ్మ నాకు పన్ను నొప్పిగా ఉందని కానీ లేకపోతే నాన్న నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడూ చెప్పరు. మనం ఎప్పుడూ కూడా పిల్లల్ని ఖచ్చితంగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి. కనీసం 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు మనం చూస్తూనే ఉండాలి, అలాగే మనం తరచుగా చెక్ చేస్తూనే ఉండాలి వాళ్ళ నోటిని. సో మనం వీళ్ళకి చిగురుబాపు ఉంది లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనుకుంటే, చిగురుబాపు యొక్క లక్షణాలు ఏంటి అంటే చిగురు ఎర్రగా అవ్వడము, కొంచెం ఉబ్బినట్టు అంటే కొంచెం వాచినట్టు అవ్వడం కానీ, లేకపోతే బ్రష్ చేసుకునేటప్పుడు బ్లడ్ రావడం కానీ, చీము ఏదైనా పంటి నుంచి చీము రావడం కానీ, లేకపోతే పళ్ళు కదలడం కానీ, నోటి నుంచి దుర్వాసన రావడం కానీ, చాలా కామన్గా మనకు కనిపించేది ఈ కింద పళ్ళన్నీ కూడా పసుపు పచ్చగా మారిపోతాయి. అంటే పైన ఏదో పంటి మీద ఒక లేయర్ ఏదో ఫామ్ అయిపోయినట్టు. సో అంటే కామన్గా చూస్తే అన్ని పళ్ళకి ఉంటుంది, కాకపోతే ఇది ఫ్రంట్ టీత్ కాబట్టి మనం ఎక్కువ దాన్నే గమనిస్తాం. సో అలా పసుపు పచ్చగా మారటం కానీ, సో ఇందులో ఏ 2-3 లక్షణాలు చూసినా సరే ఖచ్చితంగా మీ డెంటిస్ట్ని సంప్రదించాలి. అండ్ అందులో ప్రధానమైనది మన చిగురు నుంచి బ్లడ్ రావడం. సో అది వచ్చింది అంటే అది ఫస్ట్ సైన్ అన్నమాట మన చిగుళ్ళ ఇన్ఫెక్షన్కి. సో ఎప్పుడైతే మనం ఈ చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది అని మనం చూస్తామో అది ఫస్ట్ సైన్ అని చెప్పుకున్నాను కదండి. సో అది మనం వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. ఇది తగ్గిపోతుందిలే, ఇంట్లో చాలా మంది చెప్తారు మనకి లవంగం పెట్టుకుంటే పన్ను నొప్పి తగ్గిపోయిందని, లేకపోతే ఏదన్నా చేసిన తర్వాత తగ్గిపోయిందని. ఏది చేసినా అది టెంపరీ రిలీఫ్ మాత్రమే అండి, పర్మనెంట్గా మనకి దానికి సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని కలుగజేసే కాజ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అక్కడి నుంచి తీసేయకపోతే మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అలాగే మన చిగురు వాపు వచ్చేటప్పుడు కూడా ఎందుకు వస్తుంది, చాలా తరచుగా కానీ చాలా కామన్గా మనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఫుడ్ ఏదైనా ఇరుక్కుని ఉండడం వల్ల. సో ఫుడ్ ఇరుక్కుని ఉంది అంటే మనకి చిగురు వాపు వస్తుంది కదా. సో ఆ ఫుడ్ ఏదైతే ఇరుక్కుందో దాన్ని అక్కడి నుంచి క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ అనేది మనం ఇంట్లో బ్రష్ చేసుకుంటే పోతుంది, కానీ ఈ గార ఎప్పుడైతే పడుతుందో అంటే పసుపు పచ్చగా పళ్ళు ఎప్పుడైనా మారినా, పళ్ళు బాగా పుచ్చి అక్కడ ఫుడ్ ఇరుక్కుపోయినా, సో వీటన్నిటి వల్ల కూడా వస్తుందని చెప్పుకున్నాము. అదే కాకుండా జనరల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తుందని చెప్పుకున్నాము. సో అలా చాలా కారణాలు ఉంటాయి, అవి మనకు తెలియవు కాబట్టి దగ్గర ఉన్న డెంటిస్ట్ని మీరు సంప్రదించినట్లయితే ఇందులో ఏ కారణాల వల్ల వస్తుంది అనేది వాళ్ళు చెక్ చేసి మీకు చెప్తారు. ఫుడ్ ఇరుక్కోవడం వల్ల కానీ లేకపోతే దారి పట్టడం వల్ల కానీ వీటి దేని వల్ల అయినా వస్తుంది అనుకోండి, మనం క్లీనింగ్ అనేది చేస్తాం. మా భాషలో మామూలుగా మనం డెంటల్ భాషలో అయితే స్కేలింగ్ అంటాం. సో ఆ క్లీనింగ్ పళ్ళ క్లీనింగ్ అనేది చేసి అక్కడ వరకు ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏమైనా జనరల్ హెల్త్ ఇష్యూస్ వల్ల అలా ఏమైనా వస్తుందా అనేది చూసుకుని కావాలంటే అక్కడ నుంచి ఇంకేమైనా రిఫరల్ అంటే మామూలు పీడియాట్రిక్ డాక్టర్స్ దగ్గరికి అది పంపిస్తాం. సో బేసిక్గా మీకు ఏదైనా నోట్లో ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే ఫస్ట్ మన దంత వైద్యుడిని కంపల్సరీ సంప్రదించాలి. మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే చాలామంది భయపడతారు, అంటే పిల్లలే భయపడతారు, వాళ్ళని మనం ఇంకా భయపెట్టేస్తాం. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ముందు ఒక పాజిటివ్ వైబ్ పాజిటివ్ మైండ్ సెట్ మనం డెవలప్ చేయాలి. అంతవరకు వెళ్ళకూడదు అనుకుంటే కనుక మనం రోజు చిన్న చిన్న జాగ్రత్తలు రోజు చేసే పనులే, కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తే కనుక మనం దంత వైద్యుడిని సంప్రదించే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో ఆ జాగ్రత్తలు ఏంటి అంటే పిల్లలు పళ్ళు వచ్చిన తర్వాతే కాదండి, పిల్లలకి పళ్ళు రాకముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. సో పళ్ళు రాకముందు అంటే చాలామంది పుట్టిన పిల్లలకి నోరు కడగక్కర్లేదులే,
లేకపోతే చిగుర్లు ఎందుకు ఒత్తుతారు అక్కర్లేదు అంటారు. కానీ కాదండి, చిగుర్లు కంపల్సరీ. ఒక తడి బట్ట తీసుకొని, మంచిది క్లీన్ గా ఉన్న తడి బట్ట, రఫ్ గా కాకుండా మెత్తటి తడి బట్ట తీసుకొని, పుట్టినప్పటి నుంచి ఒక 2-3 రోజులు మనం వదిలేసినా స్నానం చేయిస్తారు కదా. చేయించిన తర్వాత చేయించేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ తడి బట్టను మనం వేలికి పెట్టుకొని ఈ చిగుర్లని బాగా మసాజ్ చేసి ఒక్కసారి వేలికి ఇలా అనాలి. అలాగే బుగ్గలు నాలుక కూడా బాగా క్లీన్ చేయాలి. సో పుట్టిన పిల్లలకి అలా చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం ఎదిగిన పిల్లలు, అప్పుడప్పుడే పళ్ళు వచ్చే పిల్లలు ఉంటారు, ఒక 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, అది ఒక్కొక్క పిల్లవాడిని బట్టి మారుతూ ఉంటుంది ఆ టైం. సో అప్పుడప్పుడే పళ్ళు వస్తున్నాయనుకోండి, వాళ్ళకి ఫింగర్ బ్రష్ అని ఉంటుంది. అంటే మనం ఇలా వేలికి పెట్టేసుకుంటే దానికి ఇక్కడ కింద చిన్న కుచ్చులాగా ఉంటుంది. సో దాంతో నీట్ గా గమ్స్ పళ్ళు లేని చోట చిగుర్లని మసాజ్ చేయొచ్చు, పళ్ళు ఉన్న చోట పళ్ళని కూడా క్లీన్ చేయొచ్చు. సో అది ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఇంకొక కొంచెం ఎదిగిన పిల్లలకి అంటే కొంచెం అన్ని పళ్ళు వచ్చేసాయనుకోండి, పాలు దంతాలన్నీ, సో అలా పళ్ళు వచ్చే కొద్ది ఏంటి అంటే చిన్న బ్రష్ వాడుకోవాలి. మన పెద్దవాళ్ళం మనం వాడే బ్రష్ పిల్లల నోట్లో పట్టావు కదా, అందుకని చిన్న చిన్న బ్రష్ హెడ్ అంటే బ్రష్ యొక్క హెడ్ చిన్నగా ఉన్న వాళ్ళకి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రషే వాడాలండి. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే, సాఫ్ట్ బ్రిజిల్స్ కానీ అల్ట్రా సాఫ్ట్ కానీ మనకు ఆ బ్రష్ అట్ట మీద ఉంటుంది, సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ హార్డ్ మీడియం అని. సో అది చూసుకొని సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ కానీ ఏ కంపెనీ అయినా పర్వాలేదు, అది మనం చెక్ చేసుకోవాలి. బ్రిజిల్స్ మెత్తగా ఉండాలి, అలాగే బ్రష్ హెడ్ చిన్నగా ఉండాలి. సో ఈ చిన్న బ్రష్ తీసుకొని దాని మీద ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ పెట్టుకొని పిల్లలకి తరచుగా బ్రష్ చేస్తూ ఉండాలి. పేస్ట్ పెట్టమన్నారు కదా అని కొంతమంది బ్రష్ అంతా ఇలా రాసేసి ఇంజక్కా తోమిస్తారు పిల్లలకి. వాళ్ళు పేస్ట్ తినేయడం తప్ప బ్రష్ చేసుకునేది ఏమి ఉండదు, పేస్ట్ తినేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా పిల్లలకి ఓన్లీ ఇంత బఠానీ గింజంత పీ సైజ్ అంటాం, అంటే బఠానీ గింజంత పేస్ట్ మాత్రమే బ్రష్కి పెట్టాలి. వాళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు 5 సంవత్సరాల వరకు తప్పనిసరిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో చేసుకోవాలి. మనం వాళ్ళకి నేర్పించాలి, ముందు మనం తెలుసుకోవాలి ఎలా బ్రష్ చేసుకోవాలి అని, అలాగే తెలుసుకున్న తర్వాత పిల్లలకి చెప్పాలి. సో బ్రషింగ్ కూడా ఇలా అడ్డంగా గట్టిగా తోమకూడదండి. తోమేటప్పుడు పళ్ళు కడుక్కునేటప్పుడు కానీ పళ్ళు తోముకునేటప్పుడు కానీ అందంగా ఇలా స్లోగా తోముకోవాలి, అలాగే నీట్గా తోముకోవాలి. సో బ్రష్ ఎప్పుడు కూడా ఇలా బ్రష్ తీసుకొని బ్రష్ ఎప్పుడు కూడా ఇలా పళ్ళకి చిగుర్లకి ఇలా ఆనుకునేలాగా నీట్గా ఇలా అయితే ఇలా రౌండ్గా పిల్లలకైతే ఇలా రౌండ్గా చేయాలి. రౌండ్గా చేసి ఇలా కింద కనుక నేర్పించండి. మనం కూడా అయితే వీలైతే ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసి ఇలా కింద కనచ్చు, లేదు నాకు అలా అవ్వట్లేదు అంటే ఇలా రౌండ్గా చేసి కింద కనండి. అలా ఒక్క సైడ్ మొదలుపెట్టి అన్ని సైడ్స్ ఇక్కడ వరకు అన్ని చేసుకోవాలి, అలాగే లోపలి వైపు. సో ఈ బ్రషింగ్ తర్వాత, సో మనం చెప్పుకున్నట్టు 5 సంవత్సరాల వరకు పిల్లలకి తప్పనిసరిగా మన పర్యవేక్షణలో, తల్లిదండ్రుల పర్యవేక్షణలో కంపల్సరీ బ్రషింగ్ అనేది చేయించాలి. అండ్ సెకండ్ థింగ్, 10 సంవత్సరాలు ఆ వయసు వచ్చేసరికి నెమ్మదిగా పర్మనెంట్ పళ్ళు కూడా వస్తాయి కాబట్టి ఈ పర్మనెంట్ పళ్ళన్నీ ఒకదాంతో ఒకటి ఇలా ఆనుకుని ఉంటాయి. అందుకని ఫ్లాసింగ్ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అండ్ మౌత్ వాష్ అనేది ఒక 12 సంవత్సరాల వరకు కావాలంటే ఆపచ్చు, ఆ తర్వాత నుంచి మాత్రం మౌత్ వాష్ కూడా వాడడం నేర్పించండి. ఇంకొకటి టంగ్ క్లీన్ చేసుకోవడం నేర్పించండి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకుంటే, ఇవన్నీ మనం రోజు చేసేవే కాకపోతే మనం చేసే వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటే కనుక అవి చేసుకొని మన పళ్ళని మనం శుభ్రంగా ఉంచుకుంటూ, నోటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే మన ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. అందుకే అంటారు డెంటల్ హెల్త్ ఇస్ ద ఓవరాల్ హెల్త్ అంటారు. అంటే మన పంటి సిరి ఉన్నప్పుడే మన శరీరంలో ఉన్న ఏ భాగమైనా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం బాగా తినగలుగుతాము, ఏ ఆహారమైనా తీసుకోగలుగుతాము, మనకు నచ్చినవి తినగలుగుతాము, అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటాము.